హే గాయ్స్ మదర్ హియర్. ఈరోజు మీకు చెప్పబోయేది ఎక్సెల్లో మెనూ సిస్టమ్ గురించి అనమాట. సో ఇక్కడ మనం చూసారా పైన హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, సో ఇవన్నీ మనం ట్యాబ్స్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఈ ప్రతి ట్యాబ్లో సంబంధించిన దాంట్లో మనకి గ్రూప్ ఆఫ్ ఐకాన్స్ కనబడడం జరుగుతుంది. చూసారా కాపీ, పేస్ట్, ఫాంట్ సైజ్, కలరింగ్, అలాగే మెర్జ్ అండ్ సెంటర్, సో కండిషనల్ ఫార్మాటింగ్, సో ఇవన్నీ మనం ఐకాన్స్ అంటాం లేదా కమాండ్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ప్రతి దాంట్లో ఒక చిన్న లైన్ అనేది డ్రా అవడం చూసారా. సో దీన్నే మనం రిబ్బన్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఇందులో మనం ఈ ట్యాబ్స్లో అన్నింటిలో కామన్గా యూజ్ చేసేది మనం హోమ్ ట్యాబ్. సో ఈ హోమ్ ట్యాబ్లో మనం ఫార్మాటింగ్ టూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది, అలాగే దానికి రిలేటెడ్ ఫార్మాటింగ్ టూల్స్ కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక చిన్న టెక్స్ట్ టైప్ చేయాలనుకోండి, సో ఇలా టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత సో దీన్ని కలరింగ్ చేయాలనుకోండి, సో ఇలా కలరింగ్ చేయొచ్చు, అలాగే దాని ఫాంట్ సైజ్ మార్చచ్చు, ఫాంట్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం హోమ్ ట్యాబ్లోనే యూజ్ చేస్తాం అన్నమాట. సో అందుకని ఇది కామన్ టూల్ అంటాం అన్నమాట, లేదా కామన్ ట్యాబ్ అని అంటాం దీన్ని. ఓకే, సో ఇది మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఇన్సెట్ ట్యాబ్. సో ఈ ఇన్సెట్ ట్యాబ్లో మనం ఒక పిక్చర్ ఇన్సెట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటాని చార్ట్ కింద రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే స్పార్క్ లైన్స్ అంటే ఇందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఈ ఇన్సెట్ ఆప్షన్లో యూజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇందులో మనం మ్యాథ్స్ సంబంధించిన ఈక్వెషన్స్, అలాగే ఫార్ములాస్ని కూడా ఈ ఇన్సెట్ ట్యాబ్లో మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ పేజ్ లేఅవుట్. సో పేజ్ లేఅవుట్ అంటే చూసారా మనం వన్స్ మనం డాక్యుమెంట్ ప్రింట్ తీసిన తర్వాత A4 షీట్, A3 షీట్స్, సో ఇలా ఉంటాయి చూసారా. సో వాటిని ఆ పేపర్లో కరెక్ట్గా సెట్ చేయడం దాన్నే పేజ్ లేఅవుట్ అని అంటాం అన్నమాట. సో ఒక పేజ్కి మార్జిన్ ఎంత ఇవ్వాలి, అలాగే ఆ పేజ్ ఓరియంటేషన్ ఏంటి, పోర్ట్రేట్ అంటే నిలువ, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగానా, సో అలాగే ఆ సైజ్ ఏంటి, అది A4ఆ లేదా A3 డాక్యుమెంటా లేదా లీగల్ డాక్యుమెంటా, సో ఇవన్నీ మనం ఈ సైజ్లో సెలెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అలాగే మనం మన దగ్గర ఉన్న డేటాని అలైన్ కూడా చేయొచ్చు, సో లెఫ్ట్ అలైనా రైట్ అలైనా, సో ఇవన్నీ మనం ఈ పేజ్ లేఅవుట్లో యూజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ అన్నీ మనకి ఈ ఎక్సెల్లో ఇన్బిల్ట్ ఫార్ములాస్ అన్నమాట. సో ఈ ఇన్బిల్ట్ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం ఆల్రెడీ ఉన్న డేటాని మనం యూజ్ చేసుకుని ఏదైనా ఒక సమ్ కనుక్కోవాలనుకోండి, సో ఇక్కడ ఆటో సమ్ ఉంటుంది. సో ఇది యూజ్ చేశారంటే మనకి ఒక 5-6 వాల్యూస్ని ఇమీడియట్గా టోటల్ చేస్తుంది అన్నమాట. అలాగే మీ దగ్గర ఉన్న డేటాని రెవెన్యూ ఎంత వచ్చింది, ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అయ్యాయి, సో అలాంటివన్నీ మనం ఈ ఫార్ములాస్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఆల్రెడీ ఉన్న డేటాని కొత్త డేటా కింద క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ డేటా టూల్. సో ఈ డేటా ట్యాబ్ ఏంటంటే మనం మన దగ్గర ఆల్రెడీ ఉన్న డేటాని సార్ట్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం, సో ఆల్రెడీ ఉన్న మన దగ్గర డేటాని సబ్ టోటల్ చేయడం, సో ఇవన్నీ మనకి ఈ డేటా టూల్లో ఉంటాయి అన్నమాట. చూసారా ఇక్కడ నేను ఆల్రెడీ ఫిల్టర్ క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసారా కింద ఒక చిన్న బాక్స్ వచ్చాయి, సో డౌన్ యారోస్. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, సో సార్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని పేర్లన్నీ ఆర్డరింగ్ రావడం జరుగుతుంది అన్నమాట, అంటే A to Z. సో రివర్స్లో కావాలనుకోండి Z to A క్లిక్ చేస్తే రివర్స్లో వస్తాయి చూసారా. సో దీన్నే మనం సార్టింగ్ అలాగే ఫిల్టరింగ్ అని అంటామన్నమాట. సో ఇవన్నీ మనకి డేటాలో ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ రివ్యూ. ఈ రివ్యూలో మనం ఏదైనా ఒక స్పెల్లింగ్ తప్పు టైప్ చేస్తామనుకోండి, ఈ స్పెల్లింగ్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఆ స్పెల్లింగ్ కరెక్ట్ చేయొచ్చు, లేదా ఏదైనా మీకు ఒక మీనింగ్ కావాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవచ్చు, అలాగే మీ డాక్యుమెంట్కి పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండడానికి ఈ ప్రొటెక్ట్ షీట్ అనేది మనం యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ వ్యూ. సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్సెల్లో ఇలా చూస్తున్నామో, సో ఇదంతా వ్యూలో ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఎక్సెల్ షీట్ అంతా నార్మల్గా ఉండాలా, లేదా మనం ఎలా అయితే ప్రింట్ తీస్తామో ఆ షీట్లా కనబడాలా, లేదా A4 షీట్లా కనబడాలా, సో ఇవన్నీ మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో అలాగే మనకి ఇక్కడ గ్రిల్స్ కనబడుతున్నాయి చూసారా. సో ఈ గ్రిల్స్ అన్నీ పోవాలనుకోండి, ఇక్కడ గ్రిల్స్ క్లిక్ చేస్తే అవన్నీ ఎంప్టీ అయిపోతాయి అన్నమాట, హైడ్ అయిపోతాయి. సో మళ్ళీ కావాలంటే ఓపెన్ అవుతుంది చూసారా. సో ఇవన్నీ మనకి వ్యూ ఆప్షన్లో ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు డాక్యుమెంట్ జూమ్ చేయాలనుకోండి, సో జూమ్ క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి కింద జూమ్ అని చూసారా, సో దీన్ని జూమ్ చేస్తే డాక్యుమెంట్ జూమ్ చేయొచ్చు, అలాగే జూమ్ అవుట్ కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనకి వ్యూ ఆప్షన్లో ఉండడం జరుగుతుంది. అలాగే మీరు చూసారా ఇక్కడ హోమ్ ట్యాబ్ క్లిక్ చేశాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఒకవేళ మీకు
ఏదైనా ఒక ఆప్షన్ గురించి తెలుసుకోవాలనుకోండి, సో జస్ట్ మీ మౌస్ దాని మీద ప్లేస్ చేస్తే చాలు, అది చెప్పేస్తుంది. చూసారా, ఫాంట్ కలర్, చేంజ్ ద కలర్ ఆఫ్ యువర్ టెక్స్ట్. సో ఇలా నేను క్లిక్ చేశాను, చూసారా, చేంజ్ ద కలర్ ఆఫ్ యువర్ టెక్స్ట్. సో కలర్ టెక్స్ట్ చేంజ్ అయిందా? సో ఇలాగనమాట. సో మీకు ఏదైనా ఒక ఆప్షన్ గురించి తెలియదు అనుకోండి, జస్ట్ మీ మౌస్ దాని మీద ప్లేస్ చేస్తే చాలు, అది ఎందుకు అన్నది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ వచ్చి రిబ్బన్. సో ఇక్కడ చూడండి, రిబ్బన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మూడు ఆప్షన్ కనబడడం జరుగుతున్నాయా. సో ఫస్ట్ వన్ వచ్చి షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ ట్యాబ్స్ కనబడతాయి, అలాగే కమాండ్స్ కూడా కనబడతాయి అన్నమాట. సో అలాగే నెక్స్ట్ వన్ క్లిక్ చేస్తాను, చూడండి ఏమవుతుందో. షో ట్యాబ్స్ అని క్లిక్ చేశాను అనుకోండి, సో ట్యాబ్స్ ఒకటే కనబడుతుంది, కమాండ్స్ హైడ్ అయిపోయాయి. సో ఇలా మనకి కమాండ్స్ హైడ్ అవడం ద్వారా లేదా ట్యాబ్స్ హైడ్ అవడం ద్వారా మనకి మరికొన్ని రోస్ అనేది మనకి చూడడం జరుగుతుంది అన్నమాట. చూసారు, అప్పుడు 20 చూశాను. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఆ కమాండ్స్ కావాలనుకోండి, సో మళ్ళీ ఇందులోకి వచ్చి షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, సో మళ్ళీ కమాండ్స్ వచ్చింది. సో రో సైజ్ ఇక్కడ డిక్రీస్ అయింది, చూసారా, సో మూడు రోలు హైడ్ అయిపోయాయి. సో అలాగా ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇవి హైడ్ చేసుకోవడం ద్వారా మనకి మరికొన్ని రోస్ అనేది మన డిస్ప్లేలో కనబడడం జరుగుతుంది అన్నమాట. సో ఒకవేళ ఇది మళ్ళీ ఇప్పుడు కమాండ్స్ కావాలనుకోండి, సో దాని మీద క్లిక్ చేస్తే ఆ కమాండ్స్ ఓపెన్ అవుతాయి, చూసారా. సో మళ్ళీ మీ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే హైడ్ అయిపోతాయి. సో మళ్ళీ కావాలనుకుంటే షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్, చూసారా. సో మొత్తానికి మీరు ట్యాబ్స్ అలాగే కమాండ్స్ హైడ్ చేయాలనుకోండి, ఆటో హైడ్ రిబ్బన్ క్లిక్ చేస్తే మొత్తం హైడ్ అయిపోతుంది అన్నమాట, చూసారా. సో ఎంటైర్ డాక్యుమెంట్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో మళ్ళీ కావాలనుకుంటే ఇది, సో జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ మీరు రిబ్బన్లో షో ట్యాబ్స్ అండ్ కమాండ్ క్లిక్ చేస్తే అవి మళ్ళీ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో అలాగే ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నేను ఇక్కడ చూసారా, సో ఫాంట్ కలర్ క్లిక్ చేశాను, సో ఇక్కడ చేంజ్ ద కలర్ ఆఫ్ యూర్ టెక్స్ట్ అని ఇచ్చింది. సో దాని గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, టెల్ మీ మోర్ అని క్లిక్ చేస్తే దాని గురించి మరికొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఈ హెల్ప్ బార్లో చూపించడం జరుగుతుంది అన్నమాట, చూసారా. సో ఇందాక మనం ఒక సింగిల్ లైన్ చూసాం, సో ఇప్పుడు దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరిగింది, ఇలాగనమాట. సో ఈ ఎక్సెల్లో మినీ సిస్టమ్స్ మనకి ఇలా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.